కామెడీగానే ఉంటాయి. ఇప్పుడు ప్రియదర్శి గారు కూడా కొంత ఫన్ కామెడీతోటే ఉంటారు కదా, మరి సబ్జెక్ట్ టైటిల్ చూస్తున్న బలగం అనేది ఒక సీరియస్, ఆ టైటిల్ మాత్రం సీరియస్గానే కనబడుతుంది. అంటే చాలా కాన్ఫిడెన్స్గా నేను చెప్తాను, ఎస్విసి నుంచి వచ్చిన ఒక రెండు అద్భుతమైన సినిమాలు బొమ్మరిల్లు కానీ శతమానం భవతి కానీ, అవి రెండు సినిమాలు ఎస్విసికి ఫ్యామిలీ క్రౌడ్లో ఎంత గొప్ప అప్రిషియేషన్, డబ్బుతో పాటు గొప్ప అప్రిషియేషన్ తీసుకొచ్చినాయి కదా. అలాగే ఈ డిఆర్పికి బలగం అనే సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. సో ఈ సినిమాలో డెఫినెట్గా నవ్వుతారు, ఏడుస్తారు, అన్ని మూమెంట్స్ ఉంటాయి. నవ్వు వస్తుంటుంది ఎమోషనల్గా. థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు నేనే 4 సార్లు ఏడ్చాను డబుల్ పాజిటివ్ చూసినప్పుడు. ఐఎమ్ ఫీలింగ్ రేపు థియేటర్లో కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుంది. దిల్రాజ్ గారు ఇప్పుడు సినిమా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటూ ఫ్యామిలీ సమస్యలు చూపిస్తుందా, ప్రజా సమస్యల మీద వెళ్తుందా ఈ సినిమా? లేదు, అదే మీకు ఇందాక బలగం అంటే ఏదో ఇది కామ్రేడ్ సినిమా అనుకుంటున్నారేమో, అది కాదు. బంధు బలగం ఉండాలి మనకు అంటారు కదా, అందులోని బలగం ఇది. బలగం అంటే ఎరజెండ్ ఏరియాలో కాదు. సో బంధు బలగం, సో ప్రాపర్ ఈజ్ ఎ ఫ్యామిలీ కాంటెంట్. అదే నేను అందుకే రిఫరెన్స్ చెప్తుంది, ఒక బొమ్మరిలు శతమానం భవతి మా ఎస్విసి నుంచి ఎలా వచ్చాయో డిఆర్పికి అలా బలగం. డిఆర్పికి టీఆర్పి పెంచే సినిమాలు వస్తాయా డిఆర్పిలో? డిఆర్పిలో టీఆర్పి పెంచే సినిమాలు వస్తాయా అంటున్నా. అంటే సో మేము ఇది టీవీ కోసం టార్గెట్ చేసి తీయట్లేదు. ప్రేక్షకులు ఎక్కడైనా థియేటర్లో చూడాలి, ఓటీటీలో చూడాలి, టీవీలో చూడాలి. సో అందరికీ అందుబాటులోకి వెళ్ళేలాగా ప్రయత్నం చేస్తున్నాం. రాజుగారు, ఎస్విసిలో ఇంతకుముందు ఎక్స్పెరిమెంటల్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ తీశారు, ఆశించినంత రిజల్ట్ రాకపోయింది వాటికి. సో ఆ ఇమేజ్ అన్నది అలా ఇంటాక్ట్గా ఉంచుతూ దీనికి సపరేట్గా తీయడానికి రీజన్ అయ్యి? ఒకటైతే చెప్తాము, మేము ఒక నమ్మకంతో సినిమా తీస్తాం. అది ప్రేక్షకుల దగ్గరికి రీచ్ అయ్యటానికి ప్రతి సినిమా కష్టపడతాం. సో ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాం, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయినప్పుడల్లా నేర్చుకొని ముందుకెళ్ళడమే. సో ఇవాళ ఎస్విసిలో 70-75% సక్సెస్ఫుల్ పర్సంటేజ్ ఎస్విసికి ఉందంటే మేము ప్రతి సినిమాకి అలాగే కష్టపడతాం. పోతే మాకు తెలుస్తుంటుంది ఎడిటింగ్ రూమ్లో ఎక్కడి వరకు రీచ్ అవుతున్నామని. సో దాన్ని పట్టుకొని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేయాలి. సినిమా అంటే అంత ఈజీ కాదు. ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయడం ఇట్స్ నాట్ ఈజీ, సినిమా తీయడం ఈజీ. సో వాళ్ళకి నేర్పిస్తుంది అదే, ఒక సక్సెస్ఫుల్ సినిమా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలంటే హార్డ్ వర్క్, జడ్జ్మెంట్, అబ్జర్వేషన్, ఇన్ఫర్మేషన్ అంటే అందరికీ ఆ టీంలో అందరితో ఇన్ఫర్మేషన్ కావాలి, వర్క్ అవుతుందా అవ్వట్లేదా అదే నేర్చుకుంటున్నారు. ఈ బ్యానర్లో తీసే సినిమాలు పాన్ ఇండియా ప్రెసెన్స్ ఉంటుందా, అలాగే బడ్జెట్ క్యాప్ అనేది ఏమైనా పెట్టుకున్నారా? అంటే ప్రస్తుతానికి వాళ్ళు అదే ఇందాక నేను చెప్పాను కదా, స్టెప్స్లో బేబీ స్టెప్స్. ఏమో రేపు వచ్చి ఇక మేము ఇలా అనుకున్నాము, ఒకటి ఇది పాన్ ఇండియా సినిమా అంటే నో అని చెప్పలేము, చేయాల్సిందే. అది వాళ్ళకి నచ్చే టేస్ట్తో కూడుకొని ఉంటుంది. ఇప్పుడు వారసుడు అండ్ వరీసుతో పాటు మీరు తమిళ్లో కూడా వెళ్తున్నారు, అలాగే ఈ బ్యానర్ని కూడా వేరే లాంగ్వేజ్లో సినిమా? అది అప్పుడే తెలియదు. నేను ఇప్పుడు తమిళ్లోకి ఇందులోకి వెళ్ళడానికి 20 ఏళ్ళు పట్టింది, మరి వాళ్ళకి ఎన్నేళ్ళు పడుతుంది వాళ్ళు డిసైడ్ చేసుకో. సో గుడ్ విల్ కోసం మీ పేరు పెట్టారా లేకపోతే వాళ్ళ పేరుతోనే పెట్టారు? అంటే ఇప్పుడు వాళ్ళ పేరుతో వస్తే దిల్రాజు, వాళ్ళ ఫ్యామిలీ కాంటెంట్ ఇది. ఇప్పుడు మా ఎస్విసికి దిల్రాజు గారి సినిమా అంటేనే ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అనేది ఒకటి ఉంటుంది కదా. సో డెఫినెట్గా డిఆర్పి అంటే నా పేరు ఎక్కడ ఉండదు. అందుకే శిరీష్ గారు ప్రజెంట్స్, వాళ్ళు ప్రొడ్యూసర్స్, నాది ఓన్లీ బ్యానర్, నా పేరు బ్యానర్కు వాడుకున్నారు. రాజుగారు, నిన్నటి నుంచి ట్రెండ్ అవుతున్నారు అజిత్ ఫ్యాన్స్ తక్కువ చేసి మాట్లాడారని చెప్పి హీరోని, దానిపైన మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? మీరు మీడియా వాళ్ళు ఏదో ఒక్కటి గెలుకుతుంటారు, ఇప్పుడు గెలకకండి, ఆల్రెడీ గెలికిన దానికి చాలు. అది కాకుండా ఈ సినిమా గురించి మాట్లాడదాం.